హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిణీస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్లో కుకింగ్, ట్రావెల్ అండ్ డిఐవై రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఇంతవరకు మీరు చూడకపోయి ఉంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి చూడండి. ఈ వీడియోలో నేను నా ఆఫీస్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రికార్డ్ చేశాను. ఇది ఆఫీస్ బయట నుంచి ఎలా ఉంటుంది అండ్ మా కమ్యూనిటీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మా ఆఫీస్ అన్నమాట. ఆఫీస్ ఈ ఆఫీస్ చాలా పెద్దగా ఉంటుంది. బిల్డింగ్స్ ఎంత పెద్దగా ఉంటాయో, పార్కింగ్ లైక్ అంటే వర్క్ చేసే స్పేస్ ఎంత పెద్దగా అయితే ఉంటుందో, పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మాకు బ్లాక్స్ వైజ్ ఉంటాయన్నమాట ఆఫీస్. సో ప్రతి బ్లాక్కి ఆపోజిట్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది. చాలా అంటే చాలా కార్స్ పడతాయి. యూజువల్గా ఆఫీస్ అందరికీ అరౌండ్ 8-9 అలా స్టార్ట్ అయిపోతుంది కదా. నేను కొంచెం లేట్గా వెళ్తాను ఆఫీస్కి. నేను వెళ్ళే టైంకి నాకైతే పార్కింగే దొరకదు. అంత పెద్ద పార్కింగ్ ఏరియా ఉన్నా కూడా పార్కింగ్ దొరకడం చాలా కష్టం అన్నమాట. సో నేను ఆఫీస్ నుంచి ఇంటికి నడవడానికి నాకు అరౌండ్ 10-12 మినిట్స్ అలా పడుతుంది. కాకపోతే నేను నా కమ్యూనిటీ బయట నుంచి ఆఫీస్ ఎంట్రెన్స్కి రావడానికి మాత్రమే 10-12 మినిట్స్ అలా పడుతుంది. ఆఫీస్ ఎంటర్ అయ్యాక నేను నా వర్క్ ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి, నేను కూర్చునే దగ్గరికి వెళ్ళడానికి తక్కువలో తక్కువ 12-15 మినిట్స్ ఈజీగా పట్టేస్తుంది అనమాట. ఎందుకంటే మేము ఉండేది వన్ కార్నర్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ నేను వర్క్ చేసేది ది అదర్ కార్నర్ ఆఫ్ ద బిల్డింగ్, కాబట్టి అంత దూరం అంత టైం పట్టేస్తుంది. నేను యూజువలీ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం కార్లోనే వెళ్తాను, బట్ అప్పుడప్పుడు ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తాను. ఎస్పెషల్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట వాక్. చుట్టూతో చాలా గ్రీనరీ ఉంటుంది అండ్ ఈ మన ఇన్సైడ్ ద ఆఫీస్ ఏరియాలో లైక్ లోపల ఇలా బర్డ్స్ కనిపిస్తాయి. ఇవి అప్పుడప్పుడు రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా మనం వాక్వేలో నడుస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం ఆగిపోవాలి. సేమ్ మనం కార్లో వెళ్ళినప్పుడు కూడా అంతే అన్నమాట. అవి రోడ్ క్రాస్ చేస్తుంటే అవి క్రాస్ చేస్తున్నంతసేపు మనం ఆగిపోయే ఉండాలి. హాంక్ చేయకూడదు, లేదంటే కొంచెం దగ్గరికి కూడా వెళ్ళకూడదు అన్నమాట. సో కొంచెం దూరంలోనే అలా ఆగిపోయి ఉండాలి. అవి క్రాస్ చేశాక మాత్రమే మనం వెళ్ళాలి. అండ్ మా ఆఫీస్ ఏరియాలో ఇలా పాండ్స్ ఉన్నాయి, వాటర్, చిన్న వాటర్ పాండ్స్ ఉన్నాయన్నమాట. అక్కడక్కడ ఉంటాయి, బట్ మేజర్గా నేను వాక్ చేసే రూట్లో అయితే రెండు కనిపిస్తాయి. అండ్ మనం పాండ్ చుట్టూ వాక్ చేయడానికి మల్టిపుల్ పాత్ ఉంటుంది అన్నమాట. మన అంటే లైక్ పెడెస్ట్రియన్స్ వాక్ చేయడానికి ఉంటుంది, వాకింగ్ ట్రైల్ లాగా అనుకోవచ్చు. అండ్ ఈ గ్రీనరీ ఎక్కువ ఉండడం వల్ల ఇలా సమ్మర్లో అలా చాలామంది వాక్ చేస్తూ ఉంటారు. అండ్ మా ఆఫీస్కి మల్టిపుల్ ఎంట్రన్స్లు ఉంటాయి. అండ్ మనం ఇలా రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు కూడా ఇన్ కేస్ మనం క్రాస్ చేస్తున్నామంటే, వాక్ చేసే వాళ్ళు క్రాస్ చేస్తుంటే కార్స్ ఎంత స్పీడ్లో ఉన్నా డెఫినెట్లీ ఆగాలన్నమాట. మనం క్రాస్ చేసినాక మాత్రమే కార్ పాస్ అవుతుంది ఆ ఏరియా నుంచి. అది నాట్ ఓన్లీ ఇన్సైడ్ మా కంపెనీ లోపలనే కాదు, బయట కూడా ఎక్కడైనా పెడెస్ట్రియన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ బయట అయితే మనకి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక చిన్న బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి వాక్ సింబల్ వస్తుంది. ఆ వాక్ సింబల్ వచ్చినప్పుడు మనం వాక్ చేయాలి, ఐ మీన్ రోడ్ క్రాస్ చేయాలి. నార్మల్గా రెడ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఆగిపోతాం అండ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆఫీస్ దగ్గర పాండ్ అన్నమాట. ఈ దీని చుట్టూతో మంచిగా వాకింగ్ చేయొచ్చు. మొత్తం గ్రీనరీ అండ్ చాలా బాగుంటుంది అన్నమాట. కాకపోతే అక్కడక్కడ ఆ బర్డ్స్ కనిపిస్తాయి అంతే. అంతకుమించి ఏమీ లైక్ ఇంకేమీ వైల్డ్ లైఫ్ అయితే పెద్దగా ఏం కనిపించదు అనమాట. సో సేఫ్ ఇదంతా వాక్ చేయడానికి. పాండ్ చుట్టూతో ఇలా వాకింగ్ ట్రైల్ కూడా ఉంది. సో అప్పుడప్పుడు లైక్ ఇట్లా క్లైమేట్ బాగున్నప్పుడు మంచిగా వాక్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి మేము అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాలంటే మాకు ఒక ఫాబ్ ఉండాలి. ఆ ఫాబ్ ఉంటేనే మేము అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. మాది వచ్చేసి క్లోజ్డ్ అపార్ట్మెంట్, అందుకనే ఇలా ఫాబ్ ఉంటుంది. లేదు అని అంటే ఓపెన్ అపార్ట్మెంట్స్కి యూజువలీ ఎవరైనా ఎంటర్ అయిపోవచ్చు, జస్ట్ మన అపార్ట్మెంట్ డోర్ మాత్రం లాక్ చేసుకుంటాం కదా. అలా కాకుండా ఇదైతే ఆ ఫాబ్ ఉంటేనే ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. మా అపార్ట్మెంట్స్ వచ్చేసి
మా అపార్ట్మెంట్స్ లోపల మాకు జిమ్ ఫెసిలిటీ, స్విమ్మింగ్ ఒకటి, స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది, అండ్ క్లబ్ హౌస్ ఒకటి ఉంది. ఇప్పుడు నేను చూపిస్తుంది జిమ్. జిమ్లో చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈ వీటన్నిటికీ మనం రెంట్లోనే ఇంక్లూడ్ చేసేసి మనకి రెంట్ మనం రెంట్ పే చేస్తామన్నమాట. సో మేము ఉండేది క్లోజ్డ్ కమ్యూనిటీ అండ్ ఇన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి యాజ్ కంపేర్ టు అదర్ అపార్ట్మెంట్స్ ఇది కొంచెం కాస్ట్లీ. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఏంటి అని అంటే ఇది మా ఆఫీస్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి అల్టిమేట్లీ లైక్ ఈజీగా కంపేర్ టు కొంచెం దూరం ఉన్న అపార్ట్మెంట్స్కి దీనికి కంపేర్ చేసుకుంటే ఒక 200-300 ఆర్ లైక్ అరౌండ్ 500 డిఫరెన్స్ అయితే ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా ఈ జిమ్లో అయితే ఎక్విప్మెంట్ ఉంది అండ్ మనం యోగా చేసుకోవడానికి మ్యాట్స్, స్కిప్పింగ్, సైక్లింగ్, వెయిట్స్ లిఫ్ట్ చేసేది అండ్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ట్రైనర్స్ అయితే ప్రొవైడ్ చేయరు, కాకపోతే ఇవన్నీ ఎక్విప్మెంట్ అయితే మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే లాక్ ఏమి వేయరు అన్నమాట. అండ్ మంచిగా జిమ్ దగ్గరే రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక వెండింగ్ మెషిన్. ఇందులో కొన్ని స్నాక్స్ అండ్ డ్రింక్స్ ఉంటాయి. మనం కాయిన్స్ కానీ $1 బిల్స్ కానీ వేస్తే అందులోంచి అవి వస్తాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి క్లబ్ హౌస్ ఏరియా. ఇక్కడ కొంచెం చిన్న ప్లే ఏరియా లాగా పెట్టారు. ఒక 2-3 గేమ్స్ ఉంటాయి. ఇది టేబుల్ టెన్నిస్ అండ్ ఫూస్బాల్ ఒకటి ఉంటుంది. ఇంకా జెంగా ఇలా కొన్ని కొన్ని గేమ్స్ ఇలా పెట్టారు. అండ్ ఎవరైనా వస్తే కూర్చుని మాట్లాడుకోవడానికి ఇలా కొన్ని టేబుల్స్ అండ్ చైర్స్ ఉంటాయి. అండ్ చాలా వరకు ఈ క్లబ్ హౌస్లో చిన్న చిన్న పార్టీస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి, లేకపోతే చిన్న మ్యారేజ్ యానివర్సరీకి ఒక 30-40 మెంబర్స్ని పిలుచుకుంటే చాలా బాగా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఈ క్లబ్ హౌస్లో మనకి ఫ్రిడ్జ్ ఇస్తాడు, అవెన్ ఇస్తాడు, ఇలా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మనం ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే వెళ్ళేటప్పుడు మాత్రం మనకి ఎలా అయితే ఇచ్చారో అలా మనం క్లీన్ చేసేసి ఇవ్వాలన్నమాట. ఈ క్లబ్ హౌస్ని మనం రిజర్వ్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఫర్ ఫంక్షన్స్, అలా కాకపోయినా ఇట్లా వీకెండ్స్ ఎవరైనా ఒక 4-5 ఫ్యామిలీస్ అలా గ్యాదర్ అవ్వాలి అని అనుకున్నా కూడా యూజువల్గా రిజర్వ్ చేసుకోవచ్చు. మనం రిజర్వ్ చేసుకుంటే మనకి లోపలికి రావడానికి ఆ కీస్ యాక్సెస్ ఇస్తారనమాట. లేదు అని అంటే యూజువల్గా క్లబ్ హౌస్ క్లోజ్డ్ ఉంటుంది. అండ్ రిజర్వ్ చేసేసి ఉంటే లైక్ ఇలా పార్టీస్ అలా ఉంటే బయట ఒక చిన్న బోర్డు పెడతారు, దిస్ క్లబ్ హౌస్ ఇస్ రిజర్వ్డ్ అని చెప్పేసి. సో అది వచ్చేసి క్లబ్ హౌస్. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి మెయిన్ ఎంట్రన్స్. అది కూడా మనకి ఫాబ్ ఉంటేనే ఎంటర్ అవ్వచ్చు అనమాట అక్కడ నుంచి. అండ్ ఇది వచ్చేసి మెయిల్ రూమ్. ఇక్కడ మనకి ఏమన్నా చిన్న ఈమెయిల్స్, మెయిల్స్ అలా వస్తే ఇక్కడ వీటిల్లో పెడతారు. వీటికి కూడా సపరేట్గా కీస్ కావాలి. మనకి లీజ్ సైన్ చేసినప్పుడే మన ఇంటి కీస్ అండ్ మెయిల్ రూమ్ కీస్ ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి అమెజాన్ హబ్. మనం అమెజాన్ నుంచి ఏమన్నా ఆర్డర్ చేసుకుంటే మన ఫోన్కి ఒక మన ఈమెయిల్కి ఒక కోడ్ వస్తుంది అనమాట. ఆ కోడ్ తీసుకుని వచ్చి ఇక్కడ ఇచ్చేస్తే మనం పార్సిల్ తీసుకోవచ్చు. లేదు అని అంటే మెయిల్ రూమ్స్ చూపించాను కదా, అక్కడ కూడా పెద్ద బాక్సెస్ ఉంటాయి. యూఎస్పిఎస్ నుంచి అలా యూపీఎస్ నుంచి ఏమైనా పెద్ద పెద్ద బాక్సెస్ వస్తే అక్కడ పెట్టేసి ఆ కీస్ మన మెయిల్ బాక్స్లో పెట్టేస్తారు. అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. బట్ అమెజాన్వి మాత్రం మేజర్గా ది హబ్లోనే ఉంటాయి. అండ్ మా అపార్ట్మెంట్స్ వచ్చేసి సేమ్ హోటల్ లాగానే ఉంటుంది. హోటల్ వ్యూ లైక్ హోటల్ అంబియన్సే ఉంటుంది మొత్తం. ఒక్కరు కాబట్టి ఒక్కరు కూడా బయట కనిపించరు. జస్ట్ వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు తప్ప మామూలుగా అసలు బయట జనాలే కనిపించరు. అండ్ మేము మా డోర్ బయట కూడా ఇలా చెప్పులు అవన్నీ పెట్టడానికి కూడా అలౌ చేయరన్నమాట. సో ఇది ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఇది మాకు వింటర్ ఉన్న అన్ని రోజులు క్లోజ్ చేసే పెడతారు, సమ్మర్ వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. అండ్ ఇక్కడ అది కాకుండా స్విమ్మింగ్ పూలే కాకుండా మనకి ఒక గ్రిల్ కూడా ఉంటుంది అనమాట. అది మనం యూజ్ చేసుకోవచ్చు. దానికి ఏం సపరేట్గా పే చేయాల్సిన ఇదేం లేదు. ఇప్పుడు కొంచెం అంత క్లీన్గా లేదు, ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు పూల్. వీకెండ్స్ అయితే సూపర్ క్రేజీ ఉంటుంది, సూపర్ ప్యాక్డ్ ఉంటుంది అనమాట. అండ్ దట్టు ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి టెంపరేచర్స్ కొంచెం బాగున్నాయి బయటకు రావడానికి అలా, అందుకని చాలామంది వస్తూ ఉంటారు వీకెండ్స్ అయితే. అండ్ మధ్యాహ్నం పూట ఎక్కువ వీళ్ళు యూజ్ చేస్తారనమాట పూల్. అండ్ ఇది వచ్చేసి గ్రిల్ చేసుకునేది. అప్పుడప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ అవినప్పుడు లేదంటే ఇది గ్యాదరింగ్ ఉన్నప్పుడు క్లబ్ హౌస్ అలా అవైలబుల్ లేకపోతే ఇక్కడ కూడా చిన్న గ్యాదరింగ్ లాగా చేసుకోవచ్చు అనమాట.
టవల్స్ అవన్నీ అయితే ఏం ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు. అట్లీస్ట్ జిమ్లో ఇంతకు ముందు ప్రొవైడ్ చేసేవాళ్ళు టవల్స్, కానీ ఇప్పుడైతే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో అండ్ ఇటు సైడ్ కూడా లైక్ మన ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా కొంచెం సిట్టింగ్ ఏరియా ఉంటుంది అన్నమాట. తడి ఐ మీన్ లైక్ స్విమ్మింగ్ పూల్లో దిగని వాళ్ళు కూర్చొని ఊరికే అలా మాట్లాడుకొని చిట్చాట్ చేసుకోవడానికి పక్కనే ఒక చిన్న సిట్టింగ్ ఏరియా కూడా ఇచ్చారు. అండ్ మాది వచ్చేసి 4 ఫ్లోర్ అపార్ట్మెంట్స్, అండ్ మేము ఉండేది 4th ఫ్లోర్లో. 5th ఫ్లోర్ ఉంది, మాకు పైకి వెళ్ళడానికి టెర్రస్కి వెళ్ళడానికి అయితే యాక్సెస్ లేదు. అక్కడికి ఓన్లీ ఏమైనా రిపేర్స్ వచ్చినప్పుడు బాగు చేయడానికి మాత్రం వాళ్ళు మాత్రమే వెళ్తారు, రిమైనింగ్ ఎవ్వరూ వెళ్ళడానికి యాక్సెస్ లేదన్నమాట. అండ్ ప్రతి ఫ్లోర్కి లిఫ్ట్ ఉంటుంది, అండ్ ప్రతి ఫ్లోర్కి దేర్ ఇండివిజువల్ పార్కింగ్ గరాజెస్ ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో, హోప్ యూ ఆల్ లైక్ ఇట్. నేను మరిన్ని మా కమ్యూనిటీ విశేషాలు కానివ్వండి, లేకపోతే హోమ్ టూర్ కానివ్వండి, అవన్నీ చేద్దామనే ప్లాన్ అయితే ఉంది. సో అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.